तक प्रभु की आराधना में हम शामिल हो गए हैं। ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం। आज के दिन वचन को हम ध्यान से परखेंगे। అందరం బైబిల్ తెరవండి। అందరం సబ్ బైబిల్ ఖోలియే। మిలారా ప్రియం, కొన్నిసార్లు మన కవులు కొన్ని చక్కని చక్కని పాటలు కూడా రాశారు। कई बार हमें कवि लोगों ने बहुत से अच्छे गीत भी लिखे हैं। కొన్ని పాటల్లో చక్కని సంగీతము చక్కని పదాలు పొందుకుతూ ఉంటాయి। కొన్ని గీతో మే అచ్చి బాతే హోతీ హై। ఒక పాట మంచి పాట ఉంది, ఏక్ అచ్చా గీత్ హై। ఆ దేవుడు ఎలా ఉంటారని ఎవరైనా అడిగితే ఆయన మన్నీలాగా ఉంటారని చెప్పి చక్కని కవి ఒక పాట రాశారు। ఏక్ కవి నే అచ్చా గీత్ లికా హై, భగవాన్ కైసా హోతా హై అగర్ కోయి పూచే తో మే కహుంగా వో మేరే భాయి జైసా హై। అంటే మత్లబ్ దేవుడు పరమేశ్వర్ మనిషిని సృష్టించినప్పుడు జబ్ ఉస్నే ఇన్సాన్ కో బనాయా, మనిషిలో దేవుని చూసుకోవాలనుకున్నాడు। ఉస్నే ఇన్సాన్ కే అందర్ పరమేశ్వర్ కో దేఖ్నా చాహా, అంటే మత్లబ్ మనం మాట్లాడినట్టు ఆయన మాట్లాడతాడు। జైసే హమ్ బాత్ కర్తే హై వైసే వో భీ బాత్ కర్తా హై। మనం చూసినట్టు ఆయన చూస్తాడు। జైసే హమ్ దేఖ్తే హై వో భీ దేఖ్తా హై। మనం ఆలోచించినట్టు ఆయన ఆలోచిస్తాడు। జైసే హమ్ సోచ్తే హై వైసే వో భీ సోచ్తా హై। మనం నడిచినట్లు ఆయన నడుస్తాడు। జైసే హమ్ చల్తే హై వైసే వో భీ చల్తా హై। మనం ఇతరులను తాకినట్లు ఆయన తాకుతాడు। జైసే హమ్ దూసరో కో చూతే హై వో భీ చూతా హై। మనం మంచి చెడ్డల్ని మరి తెలుసుకున్నాం, మంచిదో చెడ్డదో ఆయన కూడా మంచి చెడ్డలు తెలుసు। ఆయన కూడా హమ్ బురా క్యా హై భలా క్యా హై జాన్తే హై ఐసే వో భీ జాన్తా హై। కానీ తేడా ఏంటి, ఫరక్ క్యా హై, మనం కొన్నిసార్లు తప్పు చేస్తాం ఆయన తప్పు చేయదు। హమ్ కై బార్ గల్తీ కర్తే హై వో నహీ కర్తా। తప్పు మాట్లాడతాం ఆయన తప్పు మాట్లాడతాడు। గలత్ బాత్ కహతే హై వో గలత్ బాత్ నహీ కహతా। తప్పు ఆలోచిస్తాం ఆయన తప్పు ఆలోచిస్తాడు। గలత్ సోచ్తే హై వో గలత్ నహీ సోచ్తా। తప్పుగా నడుస్తాం నడక తప్పుగా నడుస్తాం ఆయన నడవడు। హమారీ చాల్ చలన్ గలత్ హోతీ హై లేకిన్ ఉస్కీ చాల్ చలన్ గలత్ నహీ హై। ఇదే దేవుడికి మనకున్నటువంటి తేడా, పరమేశ్వర్ హమారి బీచ్ మే యహీ ఫరక్ హై। కాబట్టి ప్రియులారా, ఇస్లీ ప్రియో, ఈ రోజు ఆజ్ కే దిన్ మనము హమ్ వాక్యాన్ని ధ్యానించబోతున్నప్పుడు వచన్ కో ధ్యాన్ కర్నే జా రహే హై, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి। దేవుని యొక్క దాసుని ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ధ్యాన్ సే వచన్ కో పరిఖేంగే, ప్రభు కే దాస్ కే ద్వారా ప్రభు హమ్సే క్యా బాత్ కర్నే జా రహా హై। ప్రియులారా, ప్రియో, వాక్యాన్ని వింటున్నప్పుడు వచన్ కో సుంతే సమే ప్రభువా, ప్రభు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, आप मुझसे आज के दिन क्या बात करने जा रहे हैं। मैं हृदयान सिद्धपरचुकना है, मैंने अपने हृदय को तैयार कर लिया। देवड़ हृदयान नड़ुतड़ पिलारा, क्योंकि परमेश्वर हृदय को मांगता है। हृदयान नड़ुतड़ हृदय को मांगता है, आई हृदयम कावल, उसको हृदय चाहिए। నేను కొత్తగా దేవుళ్ళకి వచ్చినప్పుడు, జబ్ మే నయా నయా ప్రభు మే ఆయా థా, బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ పడతే సమయ చక్కని పాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను ఒక పాట రాశాను, పవిత్రాత్మ పరమేశ్వర్ కి ద్వారా నేను ఒక అచ్చా గీత లిఖా। నీ దేవుడు నీ హృదయం అడుగుచున్నాడు, నీ హృదయం ఇచ్చదవా, ప్రభు ఆప్కి హృదయ కో మాంగతా హై కి ఆప్ ఉస్కో అప్నా హృదయ దోగే, దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చదవా, ప్రభు ఆప్కి హృదయ కో మాంగతా హై కి ఆప్ అప్నా హృదయ దోగే, ద్వారము బయట ఉండి ఆయన తట్టుచున్నాడు వాక్యం ద్వారా నువ్వు ద్వారం తెరచదవా, ద్వార కి బాహర్ ఖడా హోకర్ కిటకటారా దేవుడు ఎలా పని చేస్తాడంటే, ప్రభు కిస్ తరహా కామ్ కర్తా హై, నీ నా ఆలోచన ద్వారా పని చేస్తాడు, నీ ఆలోచన ద్వారా నా ఆలోచన ద్వారా పని చేస్తాడు, నీ ఆలోచన ద్వారా నీలో పని చేస్తాడు, విచారాలోనే తప్పిపోతున్నాం, దేవుని దుఃఖపరుస్తున్నాం। చూడండి ప్రియారా, అబ్రహాం గురించి అందరూ తెలుసు, అబ్రహాం కి బారే మే సబ్ జాన్తే హై, ఆయన విశ్వాసులకు తండ్రి, వో విశ్వాసియోం కా పితా హై, ఆయన విశ్వాసులకు తండ్రి, విశ్వాసియోం కా పితా హై। అబ్రహాము కాలం నుండి క్రీస్తు కాలం వరకు 2000 సంవత్సరాలు గడిచింది। అబ్రహాం కే సమయ సే లేకర్ మసీహ్ కే సమయ తక్ 2000 సాల్ బీత్ గయే, అంటే 20 శతాబ్దాలు గడిచిపోయింది, మతలబ్ 20 శతాబ్దీ బీత్ చుకీ। ప్రియులారా, ప్రియో, ఇజ్రాయేలు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని సొంతం చేసుకోవటంలో చాలా విఫలమైనట్టు మన బైబిల్ తెలుస్తుంది। इसराइल से अब्राहम ने इसराइल के लिए जो वादा परमेश्वर ने किया था वो उसको पाने के लिए सफल हुआ करके हम देखते हैं, नहीं वो हार गया करके हम देखते हैं। अब्राहम द्वारा, अब्राहम के द्वारा इच्छा वादा जो वादा दिया गया इसराइल द्वारा असफल इसराइल के द्वारा वो असफल हो गया, विफल वो असफल हो गया। अंदुके इसलिए देवुडु परमेश्वर ने ये भूमि मीद पृथ्वी पर प्रार्थना अनुकोवाल्सि वच्चिंदि, नबियों को चुनना पड़ा, धर्मशास्त्र अनुकोवाल्सि वच्चिंदि, व्यवस्था को चुनना पड़ा,
భక్తుల్ని అనుకుని కీర్తన రాయాల్సి వచ్చింది. భూమి మీదకి రావాల్సి వచ్చింది. అపోస్తులు ఎన్నుకోవాల్సి వచ్చింది. సంఘాన్ని స్థాపించాల్సి వచ్చింది. ఆ తరువాత దేవుడు పట్ల గ్రంథం రాయించి ఉగ్రతను కూడా తెలియజేశాడు. పరమేశ్వర ప్రకాశిత్వాకెళ్ళి క్వాకర్ అప్ని క్రోధ కు ప్రకటించాడు. రాబోయే భయంకరమైన ఉగ్రత ఆనే వాళ్ళ భయానక విపత్తి ప్రియులారా చరిత్ర నిభాజిస్తే చరిత్ర నిభాజిస్తే ఆదాము నుంచి నోవాహు వరకు 1000 సంవత్సరాలు అబ్రహాము నుండి నోవాహు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు ఆ తరువాత అబ్రహాం నుండి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు అంటే ఆదాము పుట్టిన దగ్గర నుంచి 4000 సంవత్సరాల వరకు యేసు ప్రభు వచ్చాడు. అబ్రహాం జబ్ సే పైదా హువా తబ్ సే లేకర్ ఆదాం జబ్ పైదా హువా 4000 కే బాద్ యేసు మసీ ఆయా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి 2020 సంవత్సరాలు అవుతుంది. యేసు మసీ కే ఆకర్ 2000 సాల్ 20 హో చుకే. దేవుడు భూమి మీద పని చేస్తూనే ఉన్నాడు. పృథ్వీ పర్ పరమేశ్వర్ కార్యకర్త హీ జా రహా హై. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసు మసీ పృథ్వీ పర్ క్యూ ఆయా? ఆఖరి ప్రవక్త. ఓ ఆఖరి నబీ. మెస్సయ్యా. మసీ. దేవుని కుమారుడు. పరమేశ్వర్ కా పుత్ర. ఆఖరి ప్రవక్త ఇప్పుడు. ఆఖరి నబీ అభి. వాక్యం. వచన్ హై. వాక్యమైన దేవుడు. వచన రూపి పరమేశ్వర్. ఇప్పుడు ఆఖరి ప్రవక్త మనం ఉన్నాం. రాకడ సిద్ధముగా ఉన్నది. రాకడ ఇవాళ రేపు అనటానికి లేఖనాలు భాగాలని తెరిచిపోయి ఇప్పుడు ఆఖరి ప్రవక్త మనం మనకి ఆఖరి నబీ హమారే ఆయన వాక్యమైన దేవుడు ప్రవక్త రాడుతున్నారా? ఇకంతే వస్తుంది. ఇకంతం వస్తుంది కాబట్టి సంఘ నెత్తబడటానికి సిద్ధముగా ఉంది. ఇప్పుడు రేపో నీ రెప్ప పాటలు జరిగిపోతుంది. ఆమెన్ అంటే అవ్వచ్చు. మన లైవ్ కథం అయితే రావచ్చు. చెప్పలేము చెప్పలేము పిల్లలు. అందుకే వాక్యం చదువుతుంది సిద్ధపడి ఉండండి. దేవుని భయభక్తులు ఉండండి. మన దైనందిన కార్యాలు మనం చేసుకుందాం. మన కుటుంబాలను పోషించుకుందాం. మనం చక్కగా శక్తి కలిగి మంచి కష్టపడి పని చేసుకుందాం. శక్తి రక్కర్ అప్నే అందర్ అచ్చే సే మెహనత్ కరే. దేవుని కలిగి ఉందాం. లేకిన్ ప్రభువే బనే రహే. దేవుని కలిగి ఉందాం. ప్రభువే బనే రహే. ప్రియులారా చూడండి, దేఖియే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు అనేక అంశాలు నెరవేర్చాడు. వాటిల్లో ఈ రోజు 4 అంశాలు నువ్వు చెప్తాను. 4 అంశాలు చెప్తాను. యేసు ప్రభు యేసు మసీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? లేఖనాలు నెరవేర్చిన పని పూర్తి. అందుకే సిలువలో యేసయ్య అన్నాడు సమాప్తమైనది. ఆయన నేడు కూడా అబద్ధ వార్త. సమాప్తమైనది అన్నాడు. పూరా హువా సమాప్తమైపోయింది. సబ్ కుచ్ పూరా హో గయా. అంటే ఎక్కడి నుంచి? కహాసే కహా తక్. ధర్మశాస్త్రం వచ్చిన సీనాయ కొండ నుంచి సిలువ కొండ గొల్గోత వరకు అన్నిటిని ఆయన సక్కపరిచి నెరవేర్చేసి పలికిన కొన్ని మాటల్లో ఒక మాట, నేను దత్తి గుంచున్నాను. నేను దత్తి దేనికి దత్తి గుంచున్నాడు? మంచి లే దత్తి గుంచున్నాడా? పని పీన మంచి మంచిది కావాల్సి వచ్చిందండి. పని కాదు. ప్రియులారా మనము చెయ్యబోయే ఒక ప్రణాళికని ఆయన సిద్ధపరిచి లేడు. దాహం అంటే అర్థం ఏం తెలుసా? ప్యాస్ మత్లబ్ క్యా హై? నీకు ఏదన్నా ఒకటి నువ్వు కోరుకున్న దాన్ని పొందుకోవటానికి అది ఆధ్యాత్మిక సందర్భ ప్రకారం దాహం అని అంటారు. ఆప్ జో చాహతే హో ఉస్కో పానే కే లియే ఉస్కో ప్యాస్ కర్కే ఆప్ని తోర్ పర్ కహా జాతా హై. దాన్ని మనం అలంకార శబ్దంలో చూస్తే నాకు బాగా మంచి నీళ్ళు అవుతుంది, నాకు బాగా దాహం అవుతుందని చెప్పి మనం మంచి నీళ్ళు తాగుతాం. అగర్ ఉస్కా హమ్ కబ్ కై బార్ ప్యాస్ లగ్తీ హై తో బోల్తే హై బహుత్ ముజే ప్యాస్ లగ్ రహీ హై కర్కే హమ్ పానీ పీతే హై. ఈ విధంగా ఆత్మీయ ప్రకారం చూస్తే ఇసీ తరహ ఆత్మీయ రూప్ సే దేఖా జాయే. దేవుడు మన పట్ల దాహం కలిగి ఉంది. ప్రభు హమారే ప్రతి ప్యాసా హై. ఇప్పుడు 4 అంశాలు మీకు చెప్తాను. 4 బాతే మే ఆప్కో బతాఊం. ఒకటో అంశం ఇజ్రాయేల్ యొక్క చివరి యొక్క అవకాశాన్ని చివరి ఇజ్రాయేల్ కి చివరి అవకాశాన్ని ఇవ్వటానికి
ఈ లోకానికి మెస్సేజ్ ఇచ్చాడు. ఇజ్రాయేలీయులకు ఆఖరి ముఖ దేనే కేలే సంసారమే యేషు మసీహ ఆయా. రండి. ఆయే. వాళ్ళ పట్ల ఇంకే ప్రతి యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని యేషు మసీహ నే జో కార్య కియా 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ భూమి మీద నివసించి 33.5 సంవత్సరాలు యేషు మసీహ దునియా మే జియా 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు సేవకి ఎక్కడ చేశాడు? కహకి ఇజ్రాయేలుకు భూభాగం. ఇజ్రాయెల్ కే భూభాగ్ మే హి కియా. పాలస్తీనా భూభాగం. పాలస్తీనా దేశం మే హి కియా. ఎందుకని? మొట్టమొదట సబ్సే పెహలే ఇజ్రాయేల్ కి ఇజ్రాయేలియో కో మళ్ళీ చివర అవకాశం ఇవ్వాలి. ఫిర్ సే ఏక్ బార్ ఆఖరి మౌకా దియా జాయే. ప్రవక్తలను వాళ్ళు లెక్క చేయలేదు. నబియో కి బాత్ నహీ సునీ ఉన్హోనే. ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదు. వ్యవస్థ కి బాత్ భీ నహీ సునీ. మళ్ళా ఫిర్ సే దేవుడు పరమేశ్వర్ తన కుమారుని పంపించి అపనే పుత్ర కో భేజ్ కర్ మళ్ళీ ఒక్కసారి ఇజ్రాయేల్ కి చివర అవకాశం ఇద్దాం. ఫిర్ సే ఏక్ బార్ ఇజ్రాయేలియో కో మౌకా దేంగే. మనకు కొడుస్తున్నాడు. హమే భీ దే రహా. మనకు కొడుస్తున్నాడు. హమే భీ దే రహా. ఈ కరోనా వైరస్ లో ఇస్ కరోనా వైరస్ మే మనకు కొడుస్తున్నాడు. హమే భీ మౌకా దే రహా. నిన్ను బట్టి సంతోషిస్తున్నాను. మే ఆప్కే విషయం మే హుస్సే ఆనందిత హూ. ఇదిగే వాళ్ళు చక్కగా జరుగుతున్నారు. జో బడ్ రహే హై అచ్చే సే బడ్ రహే. రోజు లైవ్ లో. రోజు లైవ్ మే. సోమవారం నుండి. సోమవారం సే లేకర్. శనివారం వరకు. శనివారం చక్కగా లైవ్ లో వచ్చి చూడండి, ఒకసారి మీరు ప్రవక్తల యొక్క మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 42:7 వచ్చిన చదవండి. 42:7 నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. मुझे छठवे वचन में है, मुझे यहोवा ने तुझको धार्मिकता से बुला लिया है और मैं तेरा हाथ थाम कर तेरी रक्षा करूंगा. मैं तुझे प्रजा के लिए वाचा और जातियों के लिए प्रकाश ठहराऊंगा. इज़राइल किसकी संतान है? अब्राहम की संतान. अब्राहम तना नीति ने बत्ती अपनी धार्मिकता की वजह से उसने जिस पर विश्वास किया नीति मंत्र उसको धर्मी इंसान कहा गया. नीति मंत्र संतान में इज़राइल धर्मी की संतान ही है. इज़राइल इज़राइल देव ज्येष्ठ इज़राइली और परमेश्वर की ज्येष्ठ है. भूमि में पृथ्वी पर प्रजल अंदर ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు పెహలోటే పుత్ర హై. మనం క్రైస్తవులవి కనిష్ట కుమారులు. హమ్ జో క్రిస్టియన్ హై హమ్ దూసరే పుత్ర హై. అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై? జాగ్రత్త గమనించండి, ధ్యాన్ దీజియే. ఇజ్రాయేల్ ఎవరు? ఇజ్రాయేలీ కౌన్ హై? జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ పెహలోటే హై. మనం హమ్ కనిష్ట కుమారులు. దూసరే హై అంటే ఆఖరీ హై. ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ పెద్ద కుమారుడు. ఇజ్రాయేల్ కు బడా నే బేటా హై. క్రైస్తవులు మనం చిన్న కుమారులు. హమ్ జో క్రిస్టియన్ హై ఛోటే బేటే హై. ఇద్దరు కుమారులు దేవుడు. దో పుత్ర హై పరమేశ్వర్. ఆధ్యాత్మికంగా చూస్తే ఆత్మతో కి దేఖా జాయే. దేవుడికి ఇద్దరు కుమారులు పిల్లారా? దో పుత్ర హై. పెద్ద కుమారుడు బడా కౌన్ హై? ఇజ్రాయేల్. ఇజ్రాయేలీ లో చిన్న కుమారుడు. ఈనాడు క్రైస్తవుడు. ఆజ్కల్ క్రిస్టియన్ లో. క్రైస్తవుడు క్రిస్టియన్ లో చిన్న కుమారులు. హమ్ ఛోటే బేటే హై. ఆయన పెద్ద కుమారులు. ఓ బడే బేటే. వారసులు మనము. హమ్ వారసులు. మన లేన దేవుడికి ఎంతో ఆశ ఉంది. హమారే యొక్క ప్రభుకి బహుత్ ఆశ హై. ఇజ్రాయేల్ మీద ఆనాడు ఎంత ఆశ ఉందో కానీ ఇజ్రాయేల్ ఆశ నెరవేర్చుకోరా? ఆ ఆశని మన ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఆశ తో హమారే ద్వారా పూరా కర్నా చాహతా. అందుకని పౌలు గారు గాని పౌలుస్ పేతురు గారు గాని పత్రస్ అన్ని జనులు సువార్త ప్రకటించారు. ఆ రోజు ఉన్నోనే ఉంది రోమే అన్ని జాతులకు సుసమాచారం పంచారు. పౌలు గారు ఏమంటారు తెలుసా? పౌలుస్ తే కహా మీరు నా మాట వినలేదు. తుమ్ మేరీ బాత్ నహీ సున్తే. నా మాట వినలేదు. మేరీ బాత్ నహీ సున్తే. కానీ ముందు మీకు సుసమాచారం వినిపించాలని లేఖన భాగాల్లో ఉంది. లేకిన్ సబ్సే పెహలే ఆప్కు సుసమాచార్ సునానా హై కర్కే లేఖన భాగ. నా మాట వినలేదు మీరు. లేకిన్ ఆప్ లోగ్ మేరీ బాత్ అడుగుని అన్ని జనులకు వెళ్ళిపోతున్నారు. ఇస్లే అన్ని జాతులకు పంచారు. వాళ్ళ సువార్త పంచాలి. ఆప్కు సుసమాచార్ పంచానా. పౌలు గారు పౌలుస్ అన్ని జనులకు వెళ్ళిపోయారు. అన్ని జాతులకు పాస్ చలా గయా. ప్రియారా ఈనాడు అన్ని జనులైన మనము అన్ని జాతి జో హమ్ లోగ్ హై. మనము హమ్ లోగ్ క్రైస్తవులుగా ఉన్న మనము హమ్ జో క్రిస్టియన్ హై. ప్రియారా ప్రియో మనకు మతం మారలేదు. హమ్నే కోయి ధర్మ నహీ బదలా. మతం స్వీకరించలా. హమ్నే కోయి ధర్మ కో స్వీకార్ నహీ కియా. మార్గాన్ని స్వీకరించు. హమ్నే మార్గ కో అప్నాయా. నీతి మార్గాన్ని ధర్మికతా. అందుకేమని తెలుసా? యెషయా 42:7 ఏమంటుంది తెలుసా? యెషయా 42:7 యెహోవా నేనే. నే యెహోవా
నీతి విషయంలో నేను పిలిచితిని ధర్మికత కే విషయమే తుచే బులాయా మతం మారండయ్య అని మనం తెలవలా ధర్మ బదులో కర్కి నహీ బులాయా హై అట్లా బిలవలా ఐసే నహీ బులాయా పాపులమైన మనల్ని నీతి విషయంలో పిలిచాడు హమ్ జో పాపీ హై హమే ధర్మికత కే విషయం బులాయా మనలో ఏం మారిపోయింది హమారి తో క్యా బదల్ గయా మనస్సు మారింది మన్ బదల్ గయా మనస్సు మారింది మన్ బదల్ గయా చాలచలన మారింది చాలచలన బదల్ గయా మాటలు మారింది మాటే బదల్ గయి చూపులు మారింది దేఖనే కా తరీకా బదల్ గయా హృదయం మారింది ఉదర్ బదల్ గయా అన్ని మారిపోయింది సబ్ బదల్ గయా కానీ యాస్ చీజ్ గా మనం కనపడతాం లేకిన్ హమ్ వేసే కి వేసే హి దిఖాయి దేతే హై అందుకే ఇజ్రాయేలు ఇస్లే ఇజ్రాయేలు నిన్ను పిలిచిన నీతి న్యాయాల కొరకు పిలిచాను నేను ఇజ్రాయేలు మేనే ఆప్కు ధర్మికతా కి నీ చెయ్యి పట్టుకుని పిలిచాను నేను మే హాత్ పకడ్కర్ మేనే బులాయా నిన్ను కాపాడి మే బచాకా హై ప్రజల కొరకు నిబంధనగా పిలిచాను లోగో కే లియే వాచా కే లియే బులాయా అన్ని జనులకు ఎలుకగా పిలిచాను అన్ని జాతి కే లియే ప్రకాశ కరాని కే లియే బులాయా విల్లారా ఈ లోకములో సంసార్ మే దేవుని సంతానం అని చెయ్యి పెట్టి చెప్పుకోవాలనేటువంటి ఇజ్రాయేలులు మాత్రమే పరమేశ్వర్ కి సంతాన్ హై కర్కే దిల్ పే హాత్ రఖ్కే కహనే వాలే కౌన్ హై ఇజ్రాయేలులు ఇజ్రాయేలులు యూదులే మేము అబ్రహాం సంతానము దేవుని యొక్క వాగ్దాన సంతానం చెప్పుకోగలిగిన వాళ్ళే ఇజ్రాయేలీ ఔర్ యహూదీ లోగ్ హి కహ సక్తే హై దిల్ పే హాత్ రఖ్కే హమ వాదా కియే హుయే సంతాన్ హై హమ ఇజ్రాయేలీ హై అబ్రహాం కి సంతాన్ సచ్ మే ఔర్ భూమి మీద ఔర్ బాకీ జో పృథ్వీ పే లోగ్ హై ఈ చల్లా చిల్ రైపు అందరూ ఈ జో తిత్తర్ బితర్ హో గయే హై ఎవరు సంతానం మన ఈ సబ్ కిస్కి సంతాన్ హై ఎవరు సంతాన్ కిస్కి సంతాన్ హై మనకు తెలియదు హమే నహీ పతా మనకు తెలియదు హమే నహీ పతా ఎందుకు జల ప్రళయం అయిపోయిన తర్వాత క్యూకి జల ప్రళయం ఖతం హోనే కే బాద్ ఎనిమిది మంది బయటకు వచ్చారు వాళ్ళ నుంచి జహాజ్ సే ఆట్ లోగ్ బాహర్ హై ప్రకృతి లో ఉన్న సృష్టి అంతటితో బట్టి చూస్తే ఏ సృష్టి మే దేఖా జాయే తో మనుషులు ఇన్సాన్ ఎనిమిది మంది సిర్ఫ్ ఆట్ లోగ్ ముగ్గురు కుమారులు తీన్ బేటే హాము షేము యాపెత్ హాము షేము ఏపెత్ హాము షేము యాపెత్ కి హాము షేము ఏపెత్ తో ఒకరు ఆరుగురు పుట్టారు ఒకరు ఏడుగురు పుట్టారు ఒకరు ఎనిమిది పుట్టారు ఏక్ కో చార్ పాంచ్ ఛే ఆట్ జిత్నే భీ బచ్చే పైదా హో గయే షేము వంశావళి నుంచి వచ్చిందే అబ్రహాం షేమ్ కి వంశావళి సే ఆయా హై అబ్రహాం షేమ్ కు కుమారులు ఇంకా అబ్రహాం వంశమే ఇజ్రాయేలీ యూదులు అబ్రహాం కా వంశ ఇజ్రాయేలీ ఔర్ యూదీ మన ఎవరు మనం హమ్ కౌన్ హై ఎవరు వంశం మనం హమ్ కిస్కే వంశ కే హై యాపెత్ నుంచి వచ్చామా క్యా యాపెత్ సే ఆయే హై షేమ్ కి ఇంకా పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళ నుంచి వచ్చామా షేమ్ కే ఔర్ పుత్ర ఉత్పన్న హుయే ఉన్మే సే ఆయే హై క్యా హాము పుట్టిన వాళ్ళు ఉన్నారు ఆరు ఏడుగురు వాళ్ళ నుంచి వచ్చామా హాము కి 6 7 పుత్ర ఉత్పన్న హుయే ఉన్మే సే ఆయే హై క్యా మనకు తెలియదు హమే నహీ పతా మనకు తెలియదు హమే నహీ మనం గుండి మీద చేయి చెప్పలేం हम हाथ पे दिल पे हाथ रख के नहीं बता इजराइल यहूदी के पट मन जप लो जैसे इजराइली यहूदी दिल पे हाथ रख के बता सकते हैं हम नहीं बता सकते लेकिन प्रभु का धन्यवाद रक्षించబడ్డా ఉద్ధార్ పాలియా రక్షించబడ్డా ఉద్ధార్ పాలియా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా రక్షించబడ్డాం మనం ఉద్ధార్ పాలియా కాబట్టి ప్రియారా యెషయా గ్రంథము యెషయాకి 49 49 ఆర్ చదవండి 6 పడేంగే యెషయా యెషయా 49 49 ఆరు 49 ఆర్తి అండి 49 6 ఉసీ నే ముస్సే యే భీ కహా హై యే తో హల్కీ సీ బాత్ హై కి తూ యాకూబ్ కే గోత్రం కా ఉద్ధార్ కర్నే ఔర్ ఇజ్రాయేల్ కే రక్షిత్ లోగో కో లోటా లే ఆనే కే లియే మేరా సేవక్ ఠహరే మే తుచే జాతి జాతి కే లియే జ్యోతి ఠహరాంగా కి మేరా ఉద్ధార్ పృథ్వీ కి ఓర్ సే దూసరీ ఓర్ తక్ ఫైల్ జాయే ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ భూదిగంతములోకి నేను భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధన భగుతకై అన్ని జనులకు ఎలుగ్గా ఉన్నావు యాకోబు గోత్రము వారు ఉద్ధరించునట్లును బడ్ కే లియే ఇజ్రాయేలులో తప్పింపని వారు తప్పించునట్లు ఎంత స్వల్ప విషయం మేరా సేవక్ బన్ కే రహనా కితనీ ఆసాన్ ప్రియారా ఇజ్రాయెల్ నుంచి ప్రవక్తలు వచ్చారు ఇజ్రాయెల్ మే సే హి నబీ లోగ్ ఆయే ప్రవక్తలు వచ్చారు నబీ లోగ్ ఆయే వాళ్ళు ఎన్నుకున్నారు ఉన్కొ చునా హై ఇజ్రాయెలులు ఇజ్రాయెలులో అన్ని జనులకి అన్ని చాలా నిబంధనగా ఉండాలి ఏక్ వాచా కి తరహ రహనా నిబంధనగా ఉండాలి వాచా కి తరహ రహనా కానీ లేకిన్ వాళ్ళు బోలో దేవుని దుఃఖపరిచారు పరమేశ్వర్ కొన్ దుఃఖిత్ కర్తే ఈ లోకంలో ఉన్న సుఖ విలాసాల భోగంలో జీవించారు వాళ్ళు ఈ సంసార కే సుఖ విలాస్ మే వో లోగ్ జీయే అందుకే రోమిలకు పత్రిక రాస్తూ రోమియోకు పత్రిక లిఖితే పౌలు గారు పౌలు గారు కూడా యెరూషలేము ను సువార్త అందించారు పౌలుస్ నే భీ యెరూషలేము జాక సుసమాచార సునాయా ఆ ప్రాంతంలో అన్ని జనులకు సువార్త అందించారు ఉన్ జగమే అన్య జాతికి సుసమాచార సునాయా చూడండి ప్రభువు గారు ప్రభునే రోమా పత్రిక రాస్తూ రోమియోకి పత్రిక లిఖితే 2:24 లో ఇజ్రాయిల్ బట్టి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇజ్రాయిల్ కే లియే క్యా కహతా హై దేఖియే 2:24 2:24 రోమా रोमियो 2:24 क्योंकि तुम्हारे कारण अन्य जातियों में परमेश्वर के नाम की निंदा की जाती है क्या कहता है 2:24 రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది మిమ్మల్ని ఒక నిబంధనగా ఎన్నుకుంటే అన్ని జన్మకి ఎలుగ్గా ఎన్నుకుంటే మీరు రక్షించబడితే రక్షిస్తారనుకుంటే మీరు చెడిపోయి తుమ్ బిగడ్ గయే మీరు పడిపోయి గిర్ గయే
అన్ని జనులను కూడా ఆకర్షించకున్న నా నామాన్ని దూషించబడింది. అన్య జాతికి భీష్మేర నామ ఆనే కే లియే మేరే నామ కో వ్యర్థ కియా. ఎంత కోపపడతాడు చూడండి. దేఖియే కిత్నా క్రోధిత హోతా హై పరమేశ్వర. ఎంత కోపపడతాడు. కిత్నా క్రోధిత హోతా హై. ఎవర్ని ఎవర్ గురించి? కిస్కే విషయమే? ఇజ్రాయేల్ గురించి. ఇజ్రాయేల్ కే విషయమే. అందుకే ఇస్లియే యేసు ప్రభువు యేసు మసీహో మొట్టమొదటగా సబ్సే పెహలే ఆఖరిగా ఆఖరిమే ఆఖరి ప్రవక్తగా ఆఖరి నబికి తోర్ పర్ ఇజ్రాయేల్ కు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఇజ్రాయేల్ యొక్క ఎక్కువ ఒక పరిచయం. ఎంత ప్రేమ. కితనా ప్యార్. ఎంత ప్రేమ. కితనా ప్యార్. ఎవర్ని విడిచిపెట్టకూడదు. కిసి కో నహీ ఛోడ్నా చాహతా. ఎవర్ని విడిచిపెట్టకూడదు. కిసి కో ఛోడ్నా నహీ ఛోడ్. దేవుడు మరలా మరలా అవకాశం ఇస్తున్నాడు. పరమేశ్వర్ బార్ బార్ మోకా దేతా. కానీ మరలా 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 సిలివేస్తున్నారు ఆయనని. లేకిన్ वचन में लिखा है बार बार उसको हम मरला मरला श्रीनाथ मर बार बार क्रूस पर चढ़ा मल्ली गायल रेप तुम फिर उसके घाव को मल्ली गायल रेप तुम फिर से उसके घाव को छेड़ते मल्ली आई ने बात करते फिर से उसको दुखित करते हैं मन मनस्तत्व द्वारा अपने मनो के द्वारा हमारी बातों मन आलोचन अपनी सोच के मन चातल द्वारा मन चाल चलन द्वारा मन नड़कल द्वारा మనం నడకవుతాం హమారి చాచలన్ కే ద్వారా అందుకే యెహెస్కేలు 36:23 తప్పిపోయిన వారిని చల్లా చెదిపోయి బారిస భక్తులు ఉన్న వారిని ఒక్కసారి హెచ్చరించారు చూడండి. 36:23 36:23 जब यहूदी 3-4 स्पष्ट पड़ चुका तब राजा ने उसे चाकू से काटा. 36:23 అమ్మా చదవండి. 23 చదవండి. అక్కడ చూస్తే అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా నామ నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనక నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. मैं अपने बड़े नाम को पवित्र ठहराऊंगा जो जातियों में अपवित्र ठहराया गया जिसने तुमने उनके बीच अपवित्र किया वह जब मैं उनकी दृष्टि में तुम्हारे बीच पवित्र ठहरूंगा. किसके द्वारा? यवर द्वारा पवित्र बन जी यीशु नाम. यीशु मसीह का नाम किसके द्वारा पवित्र हुआ? ఎన్నుకున్న ఇజ్రాయేల్ ద్వారా. చూడ హే ఇజ్రాయేలు के द्वारा. నీతి న్యాయాలలో నడవాలనుకున్న ఇజ్రాయేలు ద్వారా. ధార్మికత న్యాయ సే చలనే వాళ్ళ ఇజ్రాయేలు के द्वारा. అందుకే అంటాడు. ఇస్లే కహతా హై. ఇస్కిచర్ నన్ను. ముజే ఇన్హోనే తంగ్ కియా. ఇజ్రాయేలు. హే ఇజ్రాయేల్. ఇస్కిచర్ను. తుమ్నే ముజే తంగ్ కియా. నన్ను ఏడిపిచావు. ముజే రులాయా. నీ మీద ఆశ పెట్టుకున్నాను. మేనే తుమ్ పర్ ఆశ రఖీ. నా ఆశ నిరాశ చేసావు. తుమ్నే మేరీ ఆశ కో నిరాశ కర్ దియా. ఎంత మందిని పంపించిన దగ్గరికి? కిత్నే లోగో కో తుమ్హారే పాస్ భేజా. ఎంత మందిని పంపించిన దగ్గరికి? కిత్నే లోగో కో భేజా. ఇలారా. ప్రియం. చూడండి. దేఖియే. యేసు ప్రభు యేసు మసీ 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ అక్కడ 3.5 సంవత్సరాలు సేవా కర్తే హువే ప్రాంతాలు తిరుగుతూ హర్ హర్ జగా పర్ ఘూమ్తే హువే ఎన్ని సార్లు యెరూషలేము వెళ్ళాడు? కిత్ని బార్ యెరూషలేము గయా? ఎన్ని సార్లు కొట్టబోయి యేసు ప్రభు? కిత్ని బార్ యేసు మసీ కో లోగ్ మార్నే కే లియే ఎన్ని సార్లు రాళ్ళు ఉత్తి కొట్టబోయి? కిత్నే బార్ ఉన్ పర్ పత్రావ్ కర్నే కే లియే ఆయే? ఎన్ని సార్లు కొండ మీద కింద పడాలని చూసావు? కిత్ని బార్ ఉస్కో పహాడ్ సే నీచే ఫేక్ ఎన్ని సార్లు ఆయన నామాన్ని దూషించావు? కిత్ని బార్ ఉస్కే నామ్ కో వ్యర్థ్ కియా? బైల్ జేబుల్ అన్నారు. ఉస్కో బాల్ దేవతా బోలా? బైల్ జేబుల్ అన్నారు. బాల్ దేవతా ఇక్కడ ఎంచారి ముట్టడం అన్నారు. ఏక్ వ్యభిచారి స్త్రీ కో పైదా హువా హై కహా? ఎంత హింసించారు యేసు ప్రభు. కిత్నా పరిశాన్ ప్రవక్తలు హింసించారు. నబియో కో భీ పరిశాన్. మోషే ని హింసించారు. ముసా కో భీ పరిశాన్ కియా? ఎంత మందిని కొట్టారు? కిత్నే లోగో కో ఎంత మంది సంపారు? కిత్నే లోగో ఖతం కర్ డాలా? ఇజ్రాయేలు ను మెడవంచని జనాను అన్నాడు. ఇజ్రాయేల్ తో సర్ నా ఝుకానే వాలి జనా హై. ఎవర్ని? ఎవర్ని? కిస్కో కహతా హై? మొదటి కుమారుడు. పహలే పుత్ర కో? మొదటి కుమారుడు. పహలే పుత్ర కో? నిహిద్ర కుమారులు ఉన్నారు. ఆప్కే దో పుత్ర హై? నిహిద్ర కుమారులు ఉన్నారు. దో బేటియా హై? పెద్దమ్మాయి బాగుపడలేదు. पहली बेटी सुधरी नहीं. చిన్నమ్మాయి ఏమో బాగుపడతాం. कम से कम छोटी बेटी सुधर जाएगी. ఎద్దరు బాగుపడల. बड़ा बेटा नहीं सुधरा. చిన్నడన్నా బాగుపడతాడు. छोटा सुधर जाएगा. ఇద్దరు చెడిపోయారంటే. अगर दोनों खराब हो गए तो. ఇద్దరు చెడిపోయారంటే. दोनों बिगड़ गए तो. తండ్రి ఎంత ఏడుస్తాడు. पिता कितना रोएगा. తండ్రి ఎంత ఏడుస్తాడు. पिता कितना रोएगा. ఎద్దరు చెడిపోయారు. बड़ा बेटा खराब हो गया. ఇజ్రాయెల్ చెడిపోయాడు. ఇజ్రాయెలీ లో खराब हो गए. చిన్నడు. और छोटा. క్రైస్తవుడు. క్రిస్టియన్. క్రైస్తవుడు. క్రిస్టియన్ లో. ఈ చిన్నడు కూడా చెడిపోతే. अगर ये क्रिश्चियन लोग भी खराब हो जाए तो. ప్రియరా. ప్రియం. దేవుని యొక్క మనసును అర్థం చేసుకుందాం. పరమేశ్వర్ కి మనసు ఒక బార్ సమజేంగ. క్రైస్తవుడుగా క్రిస్టియన్ హై హమ్. ఇజ్రాయెల్ అర్థం చేసుకోలేదు. ఇజ్రాయెల్ లో తోనే సమజ్ నహీ పాయే. ఇజ్రాయెల్ అర్థం చేసుకోలేదు. నహీ సమజ్ పాయే. సిరియాసర్. ఉన్హోనె హీ క్రూస్ పే డాలా. మారా. ముఖాన్ హుమ్మేసే. ఊబే థుకా. హింసించారు. ఉస్కో బహుత్ పరిషాన్ కియా. మరి నాడు చిన్న కుమారుడు. లేకిన్ ఆజ్ కో ఛోటే పుత్ర. తన క్రియల ద్వారా. అప్నే కార్యం కే ద్వారా. తన పనుల ద్వారా. అప్నే కార్యం కే ద్వారా. తన మనస్తత్వం ద్వారా. అప్నే మన్ కే ద్వారా. తన ఆలోచన ద్వారా. సోచ్ కే ద్వారా. తన నడక ద్వారా. అప్నే చాల్ చలన్ కే ద్వారా. సిరియాస్తున్నాము. క్రూస్ పర్ ఫిర్ సే చడాతే. సిరియాస్తున్నాము. ఫిర్ సే క్రూస్ పర్. ముఖాన్ హుమ్మేసేట్టుగా ఉంటున్నాము. అమ్మ ఎసే రతే జిస్తు మొమే థుక్ రాయే. మన మాటల ద్వారా. అప్నే మన మాటల ద్వారా. మన చేతుల ద్వారా. మన ఆలోచన ద్వారా. సోచ్ కే ద్వారా. చిన్న కుమారుడు కూడా పారైపోయాడని. ఛోటా పుత్ర భీ ఖరాబ్ హో గయా. ఎవర్ని పంపించాడు? కిస్కో భేజా పరమేశ్వర్. చిన్న కుమారుడు పోయి ఎవర్ని పంపించాడు? ఛోటే పుత్ర భీ ఖరాబ్ హో గయా కర్కే కిస్కో. అందులో మంది అపోస్తులు అనుకున్నారు. బారా ప్రియతో కు
ఆయన మనలో పోసుకున్నాడు, ప్రపంచాలకు పంపించాడు, ప్రపంచాలకు పంపించాడు. చూడండి, యేసు ప్రభు ఆ మొదటి శతాబ్దంలో గాడిద మీద ఎక్కి యేసు ఆఖరి ప్రయాణం చేస్తాడు. ఆఖరి ప్రయాణం చేస్తాడు. అప్పుడు ఆ దళాల్లో అక్కడ ఎక్కాలి పైకి, ఊపర్ చెడినా తా ఎక్కాలి, ఊపర్ చెడినా తా ఎక్కి పోవాలి, ఊపర్ చెడికి జానా తా కింద గాడిద మీద దిగి గదేసి ఉతర్ కర్ ఎంత ఏడ్చాడు యేసయ్య. కితనా రోయా యేషు మసీహ. ఆఖరి ప్రయాణం, ఆఖరి సఫర్ హై, ఆఖరి ప్రయాణం, ఆఖరి సఫర్ హై. అయ్యో, 3.5 సంవత్సరాలు చెప్పేనే, నేను 3.5 సంవత్సరాలు ఇంకో వచనం బతాయా, వీళ్ళు వినలేదు. ఆఖరి ప్రయాణం నాది, ఆఖరి సఫర్ హై, ఆఖరి ప్రయాణం, ఆఖరి సఫర్ హై. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 41-44 చదివితే, 41-44 లూకాసు సమాచారం చూడండి, 9వ అధ్యాయం 19వ అధ్యాయం లూకాసు వార్త, లూకాసు వార్త 9వ అధ్యాయము 41 చదువుదామా, జాగ్రత్త గమనించండి. 41 ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి జబ్ నికట్ ఆయా తో నగర్ కో దేఖ్కర్ ఉస్ పర్ రోయా, కన్నీరు వార్చాడు. ఆసు బహాయా యేషు మసీహ్, ఆఖరి ప్రయాణం, ఆఖరి సఫర్, 3.5 సంవత్సరాలు చెప్పా, 3.5 సంవత్సరాలు మేనే బతాయా, ఎవరెల్లా కిసిరి నే సునా, ప్రభువా, ప్రభు, ఇక ఆఖరి ప్రయాణం, అవి ఆఖరి సఫర్. ఒక క్రైస్తవుడు, ఏ క్రిస్టియన్, యేసును కలిగి ఉండాలి. రక్షణ పొంది కుటుంబం గురించి కన్నీరు కాదు. 42లో నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడవా నీకెంత మేలు, గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి. क्या ही भला होता कि तू, हाँ तू ही इस दिन में कुशल की बातें जानता, परंतु वे तेरी आंखों से छिप गई है, इसलिए रोता है. सुखों, सुख, आनंद, आनंद, ना कुटु, मेरा परिवार, ना पिलल, मेरे बच्चे, ना उद्योग, मेरी नौकरी, ना डबलो, मेरे पैसा, ना बैंक बैलेंस, मेरा बैंक बैलेंस, नादी, मेरा नादी, 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 मेरा 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 नादी, नादी अनुपु फसल नीली राखन बहुत दे, जो मेरा मेरा बोलते हैं एक दिन वो तुम्हारा नहीं रहेगा, छीन ही बहुत दे, तुम्हारे से वो छीन लिया जाएगा. అప్పుడు ఏడుపుతాం, తబు రోయింగే, అప్పుడు ఏడుపుతాం, తబు రోయింగే, అప్పుడు లబో 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 పట్టుకుంటాం, తబు అప్పుడు ఛాతీ పీటింగే. అందుకే అంటున్నాడు, ఇస్లే కేతా హై 43లో, 43 ప్రభు నిన్ను దర్శించిన కాలమును ఎడుక్కుంటుంది, కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను కలిపి, నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీ అని దినమల వచ్చుచున్నవి. और तुझे तेरे बालकों को जो तुझ में है मिट्टी में मिलाएंगे और तुझ में पत्थर पर पत्थर भी ना छोड़ेंगे, क्योंकि तूने उस अवसर को जब तुझ पर कृपा दृष्टि की ना की गई ना पहचाना. प्रियो, यीशु प्रभु చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, యేసు మసీహ్ మరకు స్వర్గ మీ జాని కే బాద్, క్రీస్తు డబ్బిలో, యేసు మసీహ్ కే ఇస్ డబ్బిలో, 70 మే డబ్బిలో, టైటస్ అనే వ్యక్తి, టైటస్ అనే వ్యక్తి, టైటస్ అనే వ్యక్తి, టైటస్ అనే వ్యక్తి యెరూషలేముకు వచ్చి ఓసుకోట కోశాడు. యెరూషలేము మే ఆకర్ ఉస్నే లోగో కో ఖతం కర్ డాలా, ఓసుకోట కోశాడు, ఖతం కర్ డాలా. రక్తం ఎంత వరకు ఉంది, లహు పూరా యహ కమర్ తక్, చిన్న పిల్లల పాలు తాగుతున్న చిన్న పిల్లల తీసుకొని రొమ్ము దగ్గర నుంచి ఎగరేసి కత్తి పెట్టి నరికెడుతున్నారు. దూత్ పీనే వాలే బచ్చో కో చీన్ కర్ ఉచాల్ కర్ ఉంకా తర్వా చరాయా. ఇజ్రాయేలులు యూదులు యెరూషలేములో ఇంత వరకు రక్తంలో నడిచారు. ఇజ్రాయేలీ యహూదులు కమర్ తక్ లహు బహా సడకో పర్ చలే. ఆఖరి ప్రవక్త ఏడుపు, ఆఖరి నబీ కా రోనా, ఆఖరి ప్రవక్త వాగ్దానం, ఆఖరి నబీ కా వాదా ఏడుపు, రోనా. తగిలింది ఇజ్రాయేల్, ఓ ఇజ్రాయేలియం కో లగ్ గయా, తగిలింది ఇజ్రాయేల్, లగ్ గయా ఇజ్రాయేలియం కో, అల్లాడిపోయారు, ఓ తడపని లగే, అల్లాడిపోయారు, తడపని లగే. ఒకప్పుడు ఎవరు వాళ్ళు, ఏక సమయ కోన్ తే వాలో, రాజులు, రాజా ఏమన్నాడు, యా కహా అబ్రహామా, ఏ అబ్రహాం, నీ పేరు అబ్రహాం కాదు, అబ్రహాము, అబ్రహాం అంటే ఏంటి, అబ్రహాం మతలబ్ క్యా, అనేక తరములకి, సారీ జాతి, రాజులకు తండ్రి, రాజా కో పితా హే, శారై, సారా, శారై, సారా, నీ పేరు శారై కాదు, తేరా నామ శారై నహీ హై, శారా, సారా హై, తు రాజకుమారుడి తల్లివి, తుమ్ రాజకుమారియో కి, రాజకుమారుడి తల్లి, రాజకుమారుడి తల్లికి ఏ గతి పట్టిందంటే బానిస కుమారుడి తల్లి అయిపోయింది. రాజకుమార్ కి మాతకి క్యా హాలత్ హో గయి, వో దాసత్వ మే రహనే వాలి, బానిస కుమారుడి తల్లి అయిపోయింది, దాసత్వ మే రహనే వాలి కి మాతా హో గయి.
ఆడు గద్ది ఎక్కరని చెప్పేశాడు. గద్ది ఎక్కరని చెప్పేసి రాజ్ గద్ది పే నహీ చడేంగే కర్ ఎందుకో తెలుసా? మీరు ప్రవక్తలను కొట్టారు. తుమ్నే నబియోం కో మారా. చర్తశాస్త్రం జ్ఞాని లేకుండా. తుమ్నే వ్యవస్థా కో అహమియత్ నహీ ది. ప్రియారా ప్రియం జాగ్రత్త గమనిస్తే అగర్ ధ్యాన్ దే చూడండి దేఖియే మత్తయి సువార్త మత్తయి సుసమాచార్ 21 21 43 43 చూడండి దేఖియే జాగ్రత్త గమనిస్తే బైబిల్ చదవండి ధ్యాన్ సే దేఖియే. इसलिए मैं तुमसे कहता हूँ कि परमेश्वर का राज्य तुमसे लिया जाएगा और ऐसी जाति को जो उसका फल लाए दिया जाएगा. प्रेज द लॉर्ड. आखिर का यमन अर्थ सा आखिर में क्या कहा यमन अर्थ क्या कहा मी तो नहीं उन चेपिंग जान पड़ती है देवन राज्य ने मीन उन्हें त्रिटो दानी पला लुच्चे प्रचल के बोलो या चेट्टू मूर संसल होते हैं. पेड़ आके तीन साल हो गया है फलाल ले फल नहीं देता बहुत लेद उसमें अंकुर भी नहीं लगते. ఏం చేస్తావు तो क्या करोगे आप? ఏం చేస్తావు क्या करोगे? నరికేస్తావు उसको काट डालो. చెప్పాడు అది కూడా చెప్పాడు లోకసువార్త. ఏ విబాత్ లూకా సుసమాచారం బతాయి హై చిన్న కుమారుడు छोटा पुत्र చిన్న కుమారుడు వచ్చింది. అవి छोटे कुमार की पुत्र की बारी आ गई. కుమారుడు లేసాడు बड़े पुत्र को छोड़ दिया. अरे ఇడికి మాటండు ये तो बात नहीं सुनेगा. ఇడికి మాటండు ये तो बात नहीं सुनेगा. వెళ్ళిపోయి హై इसको छोड़ दो. ఇడికి రావాల్సిన శిక్ష వస్తుంది. उसको जो दंड मिलना है मिलेगा. కానీ లేకిన్ చిన్న కుమారుడు ఉంది छोटे पुत्र की बारी. ఇప్పుడు చిన్న కుమారుడు छोटे पुत्र की बारी. అన్నాడు ఇది कहा है ఇదో మీ రాజ్యం తీసివేసి तुमसे राज्य छीन लिया जाएगा. ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇస్తాను. जो जाति फल लेके आएगी उसको दिया जाएगा. ఎవరు తెలుసా వాళ్ళు? कौन है वो लोग? క్రైస్తవులు క్రిస్టియన్ చిన్న కుమారుడు छोटा पुत्र ఏమంటాం మనం? क्या बोलते हैं? ఒరే పెద్దోడు అడిగి చెడిపోయాడురా. बड़ा वाला तो बिगड़ गया. वो भी చెడిపోయాడు. वो तो बिगड़ गया. अरे नुवन ना बाव कम से कम तुम सुधर जाओ. अरे नुवन ना बाव कम से कम तुम सुधर जाओ. नुवन ना बाव कर तुम तो सुधर जाओ. ఎంత ఏడుస్తావు? कितना रोएंगे? తల్లం తేడుస్తు మా कितना रोते हैं? తల్లం తేడుస్తు कितना रोता है? ఎంత మంది చెప్తారు? कितने लोगों को బంధువులు చెప్తారు? రిష్టదారులు చెప్పండి అయ్యా. కొంచెం తుమ్మి బతావో. ఎండాకాలం సెలవులు తీసుకెళ్లి మీరన్న చెప్పండి అయ్యా. మీరన్న చెప్పండి. గర్మీకి చిట్టియో మీ రిష్టదారుల కి పాస్ లే జాకి బోల్తే కమ్ సే కమ్ ఆప్ లోగ్ సమ్జావ్. తల్లి తండ్రి మాతా పితా ఏడిపే దేవుని ఏడు. మాతా పితా కా రోనా హీ హై పరమేశ్వర్ కా రోనా. దైవ దాసుడు ఏడిపే దేవుని ఏడు. परमेश्वर की दास का रोना ही है परमेश्वर का रोना. लाइव लोग रहने वाले में नेड़स्तुमा आज के दिन लाइव में जो लोग नहीं आते उनके विषय में चिपना रहने वाले में नेड़स्तुमा बताता हूँ फिर भी नहीं आते उनके विषय में. समय उन्दा रहने वाले में नेड़स्तुमा समय है फिर भी नहीं आते उनके विषय में. इज़राइल के इतने कच्चे वाला की फर्क हम भाई इज़राइल की जैसी हालत हुई वैसी ही दैव दास ने बहुत दान नेवेर की प्रिया रहा. प्रभु के दास की बात है जरूर पूरा होगा. जीवन में जो मातलो जीवित बातें हैं जीवन में जो मातलो उधर पेटी नाम का दस्तल उठे तब पकड़ लग लुद्दी जीवित बातों को छोड़कर नाम मात्र जीवन में रहोगे तो ये आत्मीय वाग्दान తండ్రి పారా పో నువ్వు నాశనం అయిపోతావు. సమ్జా సమ్జా కర్ పితా ఆఖరి మే క్యా కహతా హై జావ్ బస్ తుమ్ ఐసే. ఏమంటాడు తండ్రి? ఔర్ క్యా కహేగా పితా? తల్లి ఏమంటది? మా క్యా కహేగి? కానీ రాజ్యాన్ని తీసేసి రాజ్యమైన ప్రజలు మేరే జో ఇచ్చుక్ లోగ్ హై ఫలాలు ఇచ్చే ప్రజలు ఫల్ దేనే వాలే లోగ్ హై చిన్న కుమారుడు ఛోటా పుత్ర చిన్న కుమారుడు ఛోటా పుత్ర క్రైస్తవుడు క్రిస్టియన్ రక్త ద్వారా శుద్ధించబడిన క్రైస్తవు రక్త కే ద్వారా ధులా హువా క్రిస్టియన్ అదే అన్నాడు పౌలు గారు. యహీ బాత్ పౌలు ఉస్నే కహా హై నేను ఇక్కడ మీకు దుమ్ము దులిపి అనుజలు వెళ్ళిపోతున్నాను. మే యహా పే సబ్ కు ఛోడ్ కర్ అనుజాతి కే పాస్ జా రహా హూ. అన్య జనుల రక్షించబడిన నువ్వు నేనే క్రైస్తవు. అన్య జాతియో కే ద్వారా ఉద్ధార్ పాయే హువే ఆప్ ఔర్ మే నువ్వు నేను చిన్న కుమార్తె మీ చిన్న కుమారుడు ఆప్ ఔర్ మే కి ఛోటే పుత్ర ఔర్ పుత్రీ హై. ప్రియారా ప్రియం చూడండి దేఖియే తనకి ఇచ్చిన అవకాశాన్ని ఇతర వదులుకున్నాడు. ఉద్దో జో మోకా మిలా ఇజ్రాయెల్ నే ఛోడ్ దియా. దేవుని రాజ్యం గాను ప్రభు కే రాజ్య కే తోర్ పే యాజకులు గాను యాజక్ మిషనరీలు గాను మిషనరీ ఆయన్ని ఆళ్ళు ఎన్నుకుంటే ఉనకు చునాతో వాళ్ళు తుచ్చంగా అనుకున్నారు. ఉన్నోనే ఇస్ బాత్ కో తుచ్చ సమ్ ఈనాడు క్రైస్తవ్యాన్ని తుచ్చంగా అనుకున్న వాళ్ళు ఆజ్ కల్ జో క్రిస్టియన్ లోగో కో తుచ్చ సమస్త హై మజాక్ కూడా చేసే వాళ్ళు ఉస్కా మజాక్ ఉడాతే హై బైబిల్ ని మజాక్ కూడా చేసే వాళ్ళు బైబిల్ కా జో మజాక్ ఉడాతే హై ఈనాడు ఇజ్రాయెల్ కి బట్టి గతే పడుతుంది. इसराइल की जैसी हालत हुई उनकी हालत भी वैसी होगी. सुलेमान ग्रहों ने प्रसंग लो सुलेमान ने क्या कहा सब उपदेशक ने ये बनाड़ो क्या कहा आकाश में भूमि के तुम्हें पकड़े ना दो आकाश के नीचे पृथ्वी के ऊपर जो भी है मन में गति चिंदे इतने मन पकड़े परसों जो हो गया था वो अब होगा वो हमारे लिए नया है. सोचते हैं मन कला मुंदे हम आंखों से देख रहे हैं. रंडो अंश दूसरी बात रंडो अंश दूसरी बात रंडो अंश दूसरी बात क्या है रंडो अंश पहली क्या है
ఇజ్రాయేల్ కి ఆఖరి దినాల్లో మరొక అవకాశం ఇవ్వడం వచ్చాడు. ఇజ్రాయేల్ యొక్క ఆఖరి దినం ఎక్కువ మోకా దేనికి ఆయా పోగొట్టుకోదియా. రెండో అంశం, దేవాలయాన్ని దేవాలయ నిర్మాణాన్ని అంతం చేయటానికి వచ్చాడు యేసయ్య. అర్థమైంది నీకు ఇప్పుడు? అర్థమైందా? రెండో అంశం చూడండి, బైబుల్ తీస్తే, బైబుల్ కొలెంగే, బైబుల్ తీయండి. మతాన్ని స్థాపించడానికి రాలేదు, ధనికి స్థాపన కన్నకి కులాన్ని స్థాపన రాలేదు, జాతికి స్థాపన కన్నకి సిమెంట్ నిర్మాణాన్ని కేథీడ్రల్ ని చేయటానికి రాలేదు. సిమెంట్ నిర్మాణకు కేథీడ్రల్ కు రాలేదు. నయ్యాయా? కానీ లేకిన్ అది కేవలం ప్రార్థన మందిరాలే. సిర్ఫ్ ప్రార్థనకి మందిరం. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరమేశ్వర్ కహా రహతా హై. ఉంటాడు దేవుడు. హస్తకు తాళాలు నివసిస్తాడు. నీ హృదయంలో నా హృదయం. ఆప్యో మేరే హృదయమే రహతా హై. మందిరాలు ఎందుకండి? లేకిన్ మందిర్ క్యూ బనాయ గయే హై. సిమెంట్ నిర్మాణాలు ఎందుకండి? సిమెంట్ సి క్యూ నిర్మాణ బనాయ జాతే హై. ప్రార్థన మందిరాలు. సిర్ఫ్ ప్రార్థనక మందిరం. అక్కడ పోయి వహా జాకర్ 300 మంది 400 ఆరాధిస్తాను. 300 లోకి 400 లోకి పెట్టి. కానీ కృష్ణుడు చిన్న కుమారుడి యొక్క మనసులో ఇది మతిపోయింది. లేకిన్ చోటే పుత్ర కా దిమాగ్ ఖరాబ్ హో గయా. పెద్దోడికి మతిపోయింది. బడే కా తో ఖరాబ్ హో గయా. చిన్న వాడికి కూడా మతిపోతుంది. చోటే వాళ్ళు కభీ ఖరాబ్ హో రహా హై. అదే దేవుని యొక్క ఏర్పు. యహీ పరమేశ్వర్ కా రోనా హై. రండి దేఖియే లూకా సువార్త, లూకా సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం. రండి ఒకసారి చూద్దాం. దేఖేంగే ఎక్ బార్ చూడండి. నిర్మాణాలు సిమెంట్ కి ఇచ్చే ఇల్లు మనిషి మాట్లాడట్లేదు. సిమెంట్ మనిషి తన యొక్క నరకట్లేదు. సున్నానికి ఇసుకిచ్చే యాలివ మనిషి తన జీవితానికి ఉండలేదు. మానవుడు ఏం చేస్తున్నావు? చిన్న కుమారుడు ఏం చేస్తున్నావు? పెద్ద కుమారులకు చనిపోతున్నావా? జాగ్రత్త గమనించండి. అయ్యా శిశులు ఏమన్నారు? అయ్యా ఈ మాటలు ఎందుకు గని ఒకసారి ఒక పాస్టర్ గారు, నేను ఒక ప్రచారంలో ఇద్దరు ప్రచారకులు నా చర్చికి నేను తెచ్చిన దర్వాజా అంటే తెలుసా 2 లక్షలు అన్నారు. ఆరాధన చేస్తుంటే నలుగురు పిల్లలు చార్ బచ్చే ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చక్కగా ఆరాధన చేస్తున్నారు. ఆయన ఇంత కూర్చున్నాడు, ఇంత కూర్చొని నేను లేచా. నేను ఖడా హో గయా. ఆరాధిస్తున్నా. ఆరాధన కర్ రహా హూ. ఓ జనం ఆరాధిస్తున్నారు. లోగ్ భీ సబ్ అచ్చే సే పరిశుద్ధ ఆత్మ తాండవిస్తున్నారు. పవిత్ర ఆత్మ వహాన్ పే మండరా రహా. మనోడు లక్ష రూపాయలు మీద దర్వాజ నుంచి కట్టిన చర్చి కట్టిన మన మన యొక్క యుద్ధ వీరుడు ఎట్లా ఇంత కూర్చొని అందరం కే जो पास्टर ने 2 लाख रुपए के दरवाजे मंगा के चर्च में लगाया, वो पास्टर ऐसे ही बैठ के लोगों को देखकर हंस रहा था. अब अंतर वो पास्टर तब परमेश्वर कहेगा, हे चिन्ह कुमार छोटे पुत्र वकर रोज नी मंत्री यक्त राय में राय लेकुन देरो मौतम तम समझाते रहे. एक ही तुम्हारे चर्च में पत्थर भी पत्थर नहीं रहेगा, पूरी तरह उसको नाश कर दो. हृदय मने आलयन नु पौड़ जास्तना. हृदय रूपी मंदिर को तुम खराब कर. तू आराधन हेलम जास्तना. तुम्हारा आत्मा का मसाक उड़ाते. तू आराधन हेलम जास्तना. आराधना का मसाक उड़ाते हो. पाटल हेलम जास्तना. गीत का मसाक उड़ाते हो. नोर गोई मु चला गया. कदार गोई नहीं मोट चले गए. पल्लु मात्रम गणपड़ती सिर्फ दांत दिखाई दे रहे हैं. ఇలాంటి ప్రబుద్ధులు చాలా మంది చాలా మంది చెప్పాలంటే ఎంతమంది చెప్పొచ్చు. అందుకేసే అన్నాడు పిచ్చోళ్ళారా, ఒక దినం రాబోతుంది ఈ రాయి మీద రాయి అక్కడ మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఎక్కడైంది? క్రీస్తు శకం 70లో అయిపోయింది. కుక్కల బొట్లు కొట్టాడు, బానిసల బతులో తీసుకెళ్లిపోయాడు,
కుక్కలు కేసినట్టేసాడు మెతుకులు. రక్తం మాటం లేదు, వాక్యం వినలేదు, మోస మాటం లేదు, ధర్మశాస్త్రం వినలేదు, పట్టండి. ఇజ్రాయల్ మొరపెట్టేది, నేను మొరపెట్టినప్పుడు నీకు వినలా. ఆమోస్ అంటాడు, దేవుడు మొరపెట్టిన మనం వినకపోతే మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన అంట ఆకాశం నవ్వుకుంటాడంట. ఇప్పుడు నేను కావాల్సి వచ్చింది, నీకు ఇప్పుడు కావాల్సి వచ్చిందా? వాక్యం చెప్పినా విన్నావా? విన్నావా నువ్వు వాక్యం? అందుకే చూడండి పిల్లరా, మర్కుస్ సువార్తలో కూడా ఉంది, మర్కుస్ మే భీ లిఖా హై, మత్తయి 24లో కూడా ఉంది, మత్తయి 24 మే లిఖా హై, లూకా 21లో ఉంది, లూకా 21 మే లిఖా హై, మార్కు 13లో కూడా ఉంది, మర్కుస్ 13 మే భీ లిఖా హై. ఈ బాగా చక్కగా రాయబడింది, ఈ బాతే అచ్చే సే వా లిఖ్నే. తర్వాత చూస్తే దేవాలయ నిర్మాణాన్ని నిలుపు చేయటానికి యెషయా ఇచ్చాడు. మందిర్ కే నిర్మాణ్ కో దానే కే లియే యేషు మసీహ్ ఆయా. యెషయా, యెషయా 66:1 చూడండి, 66 ఏక్ దేఖేంగే, ఆకాశాలు నాకు సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం కట్టడం నివాసం ఏ పాటిది అంటున్నారు చూడండి. ఆకాశ మేరా సింహాసనం ఔర్ పృథ్వీ మేరే చరణో కి 66:1 మేరే లియే కైసా భవన్ బనావోగే. హా, ఏమన్నాడు? క్యా కహతా హై? ఏమన్నాడు? క్యా కహతా హై? ఆకాశం నా యొక్క సింహాసనం, ఆకాశ మేరా సింహాసన, భూమి నా పాదపీఠము, పృథ్వీ మేరే చరణో కి చౌకీ. ఏది నువ్వు పెట్టే మందిరం? క్యా భవన్ బనానే వాలే హో తుమ్? ఎవరిని పెట్టాలనుకుంటున్నావు దాంట్లో? ఇస్కో రఖనా చాతే హో ఉస్కే అందర్? ఎవరిని పెట్టాలనుకుంటున్నావు? ఇస్కో రఖనా చాతే హో? లేదా ప్రియం, అందుకే అపొస్తల కార్యము 7:48 అంటాడు, 7:45 మే కేతా హై, 48:48 అంటాడు, 7:48 మానవ హస్తాలతో చేసిన ఆలయాలలో సర్వాతీత దేవుడు నివాసము చేయుడు. హాతో సే పనే మే మందిర్ మే పరమేశ్వర్ వాస్ నహీ కర్తా. ప్రైజ్ లార్డ్. ఎక్కడ చేస్తారు మరి? ఫిర్ కహా రహేగా వో చిన్న కుమారుడా? ఏ ఛోటే పుత్ర. ఎక్కడ చేస్తారు? కహా రహేగా. ఎక్కడ చేస్తారు దేవుడు నివాసం? కహా కరేగా పరమేశ్వర్ నివాస్? అది మనం గమనించాలి. ఇస్ బాత్ పర్ హమే ధ్యాన్ దేనా హై. పౌలు గారు ఏమంటున్నాడు? పౌలుస్ క్యా కహతా హై? మానవ హస్తాలతో చేసిన నిర్మాణాలలో ఉండడు, హాతో సే బనే హువే నివాస్ థా మే పరమేశ్వర్ నహీ కర్తా. సిమెంట్ కట్టడాల్లో ఉండడు, సిమెంట్ సే బనే హువే ఘరో మే నహీ రహేగా. ఇత్నా వాల్యూబుల్ రాళ్ళతో కట్టినట్లు ఉండడు, ఇత్నే భీ అనమోల్ బహుమూల్య పత్థరో సే మందిర్ బనావ నహీ రహేగా. ఆరాధించు, ఆరాధన కరో, హాయిగా ఆరాధించు, అచ్చే సే ఆరాధన కరో. పంకాలు, పంకే హై, ఏసీ, ఏసీ హై, చక్కగా అచ్చి బాత్ ఆరాధించు, ఆరాధన కరో. కానీ ఆరాధకుడు లేకిన ఆరాధన కర్నే వాలా దేవుని కి యోగ్యుడు కాదు, పరమేశ్వర్ కి యోగ్య నహీ హై. మందిరం లోకి వెళ్ళాడు, మందిరం తో గయా, హృదయం మాత్రం దూరం, లేకిన హృదయ దూర్ హై, హృదయ దూరం, హృదయ దూర్ హై. చేతులు ఎత్తాడు, హాత్ ఉఠాయా, చేతులు ఎత్తాడు, హాత్ ఉఠాయా. ఆ చేతులు చూసి దేవుడు నవ్వుతాడు, హాతో కో దేఖా పరమేశ్వర్ హసేగా. ఆహా హా హల్లెలూయా పాద జపాల తో వస్తాడు, ఉటో సే తో హల్లెలూయా కర్ కితా హై, గదాల నుంచి మాటలు తీసి ఎడుతాడు, ఉటో సే అనే వాలి బాతో కో సుంతా హో, నాలుగు తో బాటలు పాడతాడు, జీవ సే తో గీత గాయగా, నాలుగు మాటలు నుంచి ఎడుతాడు. నా మందిరాన్ని ఎందుకు నువ్వు కాలతో తక్కువకి వచ్చా? నా మందిరాన్ని నువ్వు జగా గేర్ తెలియమంటావు? నా స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చా? ఎందుకు వచ్చావు? ఏడుస్తాడు, గర్జిస్తాడు. ఆనాడు యేసయ్యా ఆ డలాల్లో దిగి అత్త ఏడ్చాడు, ఈనాడు మందిరాల్లోకి వెళ్ళి పాపంలో ఉండి పాపము చేస్తూ ఆరాధించే వాళ్ళని శబ్దాన్ని ఏడుతారు. అపోస్తల కార్యము, అపోస్తల కార్యము 17:24 24వ వచనం చూస్తే, చూడండి, జగత్తును అందులో సమస్తమును సృజించిన దేవుడు భూలోకానికి పరలోకానికి ప్రభువు గనక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. జిస్ పర్మిషన్ ని పృథ్వీ ఔర్ ఆకాశ ఔర్ ఉస్కి సబ్ వస్తువో కో బనాయా వే స్వర్గ ఔర్ పృథ్వీ కా స్వామీ హోకర్ హాత్ కే బనాయే హుయే మందిరో మే నహీ రహతా. ఎంత మంది ఈనాడు చర్చిలు చూసి దండం పెట్టి దండం పెట్టారు? కితనే లోగ్ చర్చ్ కో దేఖ్ కర్ ఇస్ తరహ క్రూస్ బనాతే హై? చర్చిలు చూసి, చర్చ్ కో దేఖ్ కర్. ఆ మానవుడు ఎప్పుడు చర్చ్ లో పోలా? ఓ ఇన్సాన్ కభీ చర్చ్ మే నహీ జాతా. ఆ మహాన్ మౌడ్ ఎప్పుడు చర్చ్ లో పోలా? మహాన్ వ్యక్తి కభీ చర్చ్ నహీ జాతా. ఎవరు? కౌన్? క్రైస్తవు, క్రిస్టియన్ వ్యక్తి, క్రైస్తవు క్రిస్టియన్. ఏమంటారు తెలుసా? క్యా బోల్తా హై? అయ్యా చర్చ్ కి రా, ఆజా చర్చ్ మే ఆజా. మీరు పాపులండి. నువ్వు పరిశుద్ధులు కావటానికి ఆ మందిరం కట్టి అక్కడ పాస్టర్ గారు ఉంటాడు, వాక్యం చెప్తాడు. పవిత్ర చర్చ్ బనాయా చెప్పు నిడిసి చెప్పలు తాక బాగా పడుతూ సాష్టాంగ ప్రణామం చేసేది కాదు, లేట్ గా సాష్టాంగ ప్రణామం కన్నీ చక్కగా
కూర్చొని ఏమి చెబుతున్నాడో వినేదిరా బాబు అది విశ్వాసము కలిగింది నాకు ఏమి తెలియవండి నేను పుట్టుకతో క్రైస్తవు ఉండండి అరే పుట్టుకతో గుడ్డోడు ఉంటాడు పుట్టుకతో కుంటోడు ఉంటాడు పుట్టుకతో మూగోడు ఉంటాడు పుట్టుకతో చోటోడు ఉంటాడు పుట్టుకతో క్రైస్తవుడు ఎవడు ఉండరా పుట్టుకతో క్రైస్తవుడు ఉండరా అన్నాడు కొత్తగా జన్మించు కొత్తగా జన్మించు పాపాలు శాపాలు అపరాధాలతో పుట్టిన మనము కొత్తగా జన్మించాలి పిల్ల పాప శాప ఔర్ అపరాధ్ కే కారణ పేదా హువే తో హమే నయే సిరే సే జన్మ జరూర్ లేనా 90 వరకు నేను క్రైస్తవుణ్ణి 90 తక్ మే క్రిస్టియన్ ఏ క్రైస్తవుణ్ణి కౌన్ సా క్రిస్టియన్ పాపం చేస్తూ పాప్ కర్తే హువే చిన్న కుమారుడగా దుఃఖపరిచిన క్రైస్తవుణ్ణి చోటే పుత్రి కి తరా దుఃఖిత కర్నే వాలా క్రిస్టియన్ 90 నుంచి నేను నిజమైన క్రైస్తవు 90 సే మే అచ్చా క్రిస్టియన్ హో ఎందుకని నా పాపాలు నా శాపాలన్నీ మార్చుకొని నేను అప్నే పాప్ కో శాపం కో పశ్చాత్తాప కే ఛోడ్ దియా కొత్తగా జన్మించి నయే సిరే సే మేనే జన్మ ఎంతగా ఎంచుకున్నా లోకం లోకం నాకు పెంట సంసార్ మేరే లియే వ్యర్థ్ హై ఒకప్పుడు పాపం చేశాను ఏక్ సమయ మేరే పాప్ కియా ఏం ఫలితం దొరికింది క్యా ముస్సే ఫల్ మిలా ఉస్కో రోమాలో అంటాడు 6వ అధ్యాయం రోమియో 6 ఏం ఫలితం దొరికింది మీకు ముస్సే క్యా ఫల్ మిలా అది మరణం వో తో మృత్యు హై ఇప్పుడు అబ్ జీవం జీవన్ మే ఆనందం ఆనంద్ హై చిన్నత్రై పోయిన హై ఆనంద్ హై చిన్నత్రై పోయిన హై ఆనంద్ హై ఆనంద్ ఆనంద్ హై బైబిల్ జైంత ఆనంద్ బైబిల్ పడే తో ఆనంద్ లైవ్ లో వస్తుంటే నేను లైవ్ మే ఆతా ముచో నా పిల్లలతో కలుసుకుంటా నేను నా అప్పుడు వచ్చో సే మిలుంగా నేను కన్నా పిల్లలు మేనే జిన్కో జనం దియా హై కన్నా పిల్లలు జనం దియా హై ట్రాన్స్ఫర్ అయిపోయిన పిల్లలు ట్రాన్స్ఫర్ కే చలే గయే జో లో కరోనా వైరస్ లో బాధపడుతున్న పిల్లలు కరోనా వైరస్ లో పరిశాన్ హోనే వాలి మేరే బచ్చే సంఘాల కూర్క లేక అవకాశం లేక ఇళ్ళల్లో ఉండి ఇంటున్న పిల్లలు కలిసా ఇకట్టా హోనే కా మోకా నహీ హై ఘర్ మే బైట్ కే సున్నే వాలే బచ్చే పిల్లలు మీకు తెలుసా ప్రియ ఆప్కు పతా హై అన్నం తింటానికి టైం లేకపోతే అన్నం తినపచుకుంటాను లైవ్ లో ఖానా ఖానే కా సమయ నహీ హోతా ఖానా ఖాయే బినా కే లైవ్ మే బైట్తా ఖానా తినకపోతున్నాను లైవ్ లో ఖానా నా ఖాతే హుయే కే లైవ్ మే బైట్తా ఎందుకో తెలుసా క్యూ పతా హై ఎందుకో తెలుసా క్యూ పతా హై నా పిల్లలకు సువార్త నుంచి మేరే బచ్చో కో సుసమాచార అందుకే పౌలు గారు అంటాడు ఇస్లే పౌలుస్ కేతా నా సువార్త ద్వారా మేరే సుసమాచార కే ద్వారా నా సువార్త ద్వారా రేపు నీకు తీర్పు జరుగుతుంది మేరే సుసమాచార కే ద్వారా తుమారా న్యాయ కియా జాయేగా ఇనాడు పిల్లారా ఆజ్కల్ ఈ కరోనా వైరస్ ఇస్ కరోనా వైరస్ నా పిల్లలకు వాక్యం లేకపోతే మేరే బచ్చో కో వచన నహీ మిలేగా నా పిల్లలకు వాక్యం లేకపోతే మేరే బచ్చో కో వచన నహీ మిలేగా తో జూమ్ లో జూమ్ మే 15000 సర కట్టిన 15000 భీ హో మహీనే 15000 నెల కట్టిన సరే 15000 మహీనే భర్ కర్ భీ సోమవారం నుండి శనివారం వరకు సోమవారం సే లేకర్ శనివారం ప్రతి రోజు హర్ దిన్ సువార్త వినిపించాలి సుసమాచార సునానా హై ఆజ్ వినిపించాలి సండే సునానా హీ హై అందుకే అంటాడు ఇస్లే కేతా హై తుచ్చమైనటువంటి ఈ ధనం తోటి దేవుని బిడ్డలు సంపాదించుకో తుచ్ఛ ధన్ సే పరమేశ్వర్ కి బచ్చో కో కమానా హై నేను గుట్టిని తారీఫిస్తా ఆప్కి వెళ్ళి మే తారీఫ్ కర్తా హూ అవును హా మీరు సంఘానికి స్తంభాలుగా ఉన్నారు ఆప్ కలిసా కే ఖమ్మే కి తరహ ఇందులో పరిచర్యకి పరిచర్యకి మీరు యోగ్యుగా ఉన్నారు ఇండియన్ లో ఫెలోషిప్ కి యోగ్య హై ఆప్ ఇందులో గుట్టిని గర్విస్తా ఇస్లే మే గర్వ కర్తా అందుకే పౌలు అంటారు ఇస్లే పౌలుస్ కేతా హై మహాసిద్ధ నుంచి నేను గర్విస్తున్నాను మే అప్నే లోగో కే విషయ మే ఘమండ్ కర్తా మీతో కలిసి మాట్లాడని గర్విస్తున్నాను ఆప్ సే మిల్కర్ బాత్ కర్నే కే లియే ఘమండ్ కర్తా నేను అన్నం తిన్నా తినకపోయి మే ఖానా ఖాఊ యా నా ఖాఊ హా హైదరాబాద్ ప్రసాద్ బ్రదరు हमारे हैदराबाद में जो प्रसाद ब्रदर है शारदा सिस्टर साक्षी जपना का शारदा सिस्टर ने जब गवाही बताई कितना आनंदित हुआ कितना आनंदित हुआ कितना आनंदित कितना आनंदित हुआ ना बेटल तिरी मल छे मेरे बच्चे फिर से लौट ना बेटल पर बेटल को पड़ा 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 कष्ट जो मन के लिए मेहनत की थी మన ప్రసాద్ బ్రదర్ హరిద్వార ప్రసాద్ బ్రదర్ హమారే హరిద్వార ప్రసాద్ బ్రదర్ ఎప్పుడు ఏడ్చే వాళ్ళం హమేషా ఉంటే హమ్ రోతే ఎంత చక్కగా సంఘాల్లో ఉండేవు కితని అచ్చి దర కలిసా మే ప్రభు దూరం అయిపో ప్రభు దూర్ హో ప్రభు దూరం అయిపో ప్రభు దూర్ హో గే ఏడ్చం రోయా మే కారి బ్రదర్ చెప్పిన సాక్షి లేకిన్ బ్రదర్ నే జో గవాయి బతాయి మేము ఆనంద పజేసి హమే ఆనంద్ ఇలా తండ్రి కంత కంటే ఏం కావాలి పితా కు ఇస్సే బడత క్యా తల్లి కంత కంటే ఏం మాకు ఇస్సే బడత క్యా అదే విధంగా మన బ్రదర్ సంఘం తంట కట్టుకున్న బ్రదర్ రాజేష్ బ్రదర్ మరి మన సో వసంత బ్రదర్ ఇసి తరహ హమారి కలిసి లామా బ్రదర్ రాజేష్ బ్రదర్ వసంతరావు బ్రదర్ ఆర్ లామా బ్రదర్ సినసురస్ బ్రదర్ చోటే సురేష్ బ్రదర్ బయట కెళ్ళినా గాని బాహర్ చలే గయే ఎప్పుడు సంఘం తంట కట్టుకుంటే హమేష కలిసియా సే మిలే రహతే సతీష్ సతీష్ బ్రదర్ సతీష్ సతీష్ బ్రదర్ వీళ్ళు బయట కెళ్ళినా గాని ఏ బాహర్ బీచ్ లో సంఘం తంట కట్టుకుంటే హమేష కలిసియా సే జుడే దిల్లీలో ఉన్న సంఘం తో కలిసి మెలిసి ఉంటుంది దిల్లీ కే కలిసియా సే మిలే రహతే దిల్లీలో సంఘం కలిసి మెలిసి ఉంటుంది మిలే రహతే హై స్పందా ప్రయాస ఫలితంగా హమ్నే జో మెహనత్ కీ ఈ సత్య సువార్త ముందుకు నడవాలని ఈ సచ్చా కా సుసమాచార ఆగే బడ్నే ఈ సువార్త కొరకు ఈ సుసమాచార కే లియే అందుకే అన్నాడు ఇస్లే కేతా హై పేత్రు పత్రస్ యోహాను యోహన్నా యాకోబు యాకోబ్ మీరు సంఘానికి స్తంభాలు తుమ్ కలిసే కే ఖంబే హో ఇంకా వస్తున్న లైవ్ లో మన పిల్ల బిడ్డలు ఓర్ లైవ్ మే లోగ్ ఆ రహే హై వీళ్ళందరూ చూస్తున్న ఆనందం చేస్తారు ఇన్ సబ్కో దేఖ్తా హూ తో ఆనందిత్ హూ చాలా ఆనందం చేస్తున్నా బహుత్ ఆనందిత్ హూ తో ఎందుకో తెలుసా రేపు నా సువార్త కల్ మేరే సుసమాచార్ కే ద్వారా రేపు ఉంటుంది అక్కడ తీర్పు కల్ కే దిన్ మహా న్యాయ హోగా ఆ తీర్పులో మనందరం మంచిగా
उस न्याय में हम सब अच्छे से रहेंगे। इसलिए प्रिय देवी वाक्य तो मार्क क्लार्क प्रभु इस वचन के द्वारा हमसे बातें करता है। वाक्य तो मार्क क्लार्क इस वचन के द्वारा बातें करता है। इनका चूस्ते और देखिए ఇప్పుడు अभी मरि देवुडु ఎక్కడ ఉంటాడు परमेश्वर कहां रहेगा ఆలయాలను పాడు చేసేసి మందిర్ కో తో ఖరాబ్ కర్ దియా ఇజ్రాయెల్ కు అవకాశం ఇచ్చి ఇజ్రాయెల్ కు మోకా దియా ఆఖరి దినాల అవకాశం పోగొట్టు ఆఖరి దినాల వేళ మోకా కు దియా చిన్న కుమారుడు దేని మీద ఆధారపడుతున్నాడు దాన్ని ధ్వంసం చేసేసి छोटा पुत्र जिस पर निर्भर हो रहा था उसको पूरी तरह नाश कर दिया। आप देखिए इप्पुडु चूडंडि आप देखिए ఒకటో కొరింథీ पहला కొరింథీ 3:16 क्या तुम नहीं जानते कि तुम परमेश्वर का मंदिर हो और परमेश्वर का आत्मा तुम में वास करता है। समझ में आ गया यदि कोई परमेश्वर के मंदिर को नष्ट करेगा परमेश्वर उसे नष्ट करेगा। సిమెంట్ నష్టం చేయటం వల్ల మనకు శాపాలు ఇవ్వాలన్నాడు కానీ సిమెంట్ కోసే బనే మందిరం నాశనం శాపనే మిలేగా మన హృదయాలు చూసే తప్పుల వల్లనే మనం నాశనం అయిపోతాం హమారే హృదయ సే జో హమ్ గల్త్ కామ్ కర్తే ఉసీ సే హమ్ నాశ్ హో జాయేంగే ఎందుకని క్యూ దేవుని మందిరం ఎవరు పరమేశ్వర్ కా మందిర్ కోన్ హే నువ్వు నేను ఆప్ ఆర్ మే నీలో నాలో నివసిస్తాడు ఆప్ మే ఆర్ మెజ్ మే వో వాస్ కరేగా నీలో నాలో నివసిస్తాడు ఆప్ మే ఆర్ ముజ్ మే వాస్ కరేగా అందుకే అన్నాడు ఇస్లే కేతా హే ఒకటి యోహాను పెహలా యోహన్నా 4:12 అంటాడు 4:12 में कहता है 4:12 में कहता है ఆయన ప్రేమ మనలో సంపూర్ణమై ఉంది అని రాశాడు परमेश्वर को कभी किसी ने नहीं देखा यदि हम आपस में प्रेम रखें तो परमेश्वर हमें बना रहता है उसका प्रेम हमें सिद्ध हो गया हालेलुया हालेलुया और प्रेम चली किससे प्रेम करना है मुंद वाक्य ने प्रेम पहले वचन से प्रेम करो वाक्य द्वारा देव ने प्रेम वचन के द्वारा परमेश्वर से प्रेम करो అప్పుడు तब దేవుని దాసుని వాక్యాన్ని ప్రేమిస్తావు ప్రభు కే దాస్ కే వచన్ సే ప్రేమ కరో వాక్యాన్ని ప్రేమిస్తావు వచన్ సే ప్రేమ కరోగే వాక్యాన్ని ప్రేమిస్తే వచన్ సే ప్రేమ కరో సత్యములో స్థిరంగా ఉంటావు సత్యమే స్థిరమగే మనము జీవంగల దేవుని ఆలయము మనం జీవిత పరమేశ్వర్ కే మందిర్ హే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు క్యా బతాయా పరమేశ్వర్ యేసు ప్రభు ఏం చెప్పాడు యేసు మసీహ క్యా బతాయా మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లారా మనం ధ్యాన్ దే లూకా సువార్త 12వ అధ్యాయం 18వ వచనములో లూకా సువార్త 12:18 మే చూడండి దేఖియే उसने कहा मैं यह करूंगा मैं अपनी बखारियां तोड़कर उनसे बड़ी बनाऊंगा और वहां अपना सब अन्न और संपत्ति रखूंगा। ध्यान दीजिए व्यक्ति क्या कहता है ये यहाँ पर सिमेंट के यहाँ पे अहमियत किसको देता है దుకాణకు దేతా హే కొత్తులకు ఇస్తున్నాడు దుకాణకు సిమెంట్లకు ఇస్తున్నాడు సిమెంట్ కు ధనానికి ఇస్తున్నాడు ధన కు ఏది ఈ శరీరాన్ని పోషించుకునే ధనం शरीर का पालन पोषण करने वाले धन को अहमियत देता है कटड़ाल के इस्तेमाल मंदिर बनाने के विषय में अहमियत देता है मतदान के ऐसे ही अन्नाडु उसके विषय में यीशु मसीह ने क्या कहा ओप्पुनाडा क्या इसकी बात मानी ओप्पुनाडा मानी एवन्नाडु किंदा क्या कहा 20 वचन में परमेश्वर ने उससे कहा हे मूर्ग इसी रात तेरा प्राण तुझसे ले लिया जाएगा अरे मूर्ख जो कुछ तूने इकट्ठा किया है वह किसका होगा अरे मूर्ख देर पास पागलाड़ता किसके लिए तुम मेहनत करते हो नु देवुनि निबेट्टि परमेश्वर को छोड़कर कोसम पागलाड़तावु तू सिर्फ खाने के लिए मेहनत करते हो देवुडु इस्तादु वो तो परमेश्वर देगा नु नपल्लो तुम्हें नहीं छोड़ेगा नपल्लो नहीं छोड़ेगा नु देवुनि नमडिंचु तुम सबसे पहले परमेश्वर नु देवुनि नमडिंचु परमेश्वर के पीछे देवुडु पंजेई परमेश्वर का कार्य करो चिन्न कुमारुडनि कर्तव्य नेरवेर्चो छोटे पुत्र के लिए जो कर्तव्य दिए कैसे पूरा करो कर्तव्यानि वदिलिपेट्टि कर्तव्य को छोड़कर कर्तनु वदिलिपेट्टि बनाने वाले कर्ता को छोड़कर नाशवान भोजनु जो नाशवान भोजन है सुख विलास सुख विलास दीन कोसम इसके लिए दीन कोसम इसके लिए बाइबल చదువుతున్నావా क्या बाइबल पढ़ते हो बाइबल చదువుతున్నావా बाइबल पढ़ते हो మోహన్ ప్రార్థన చేస్తున్నావా మోహన్ ప్రార్థన करते हो దేవుల కోసం ఏదన్నా కొంచెం చేయనుకుంటున్నావు परमेश्वर के लिए थोड़ा कुछ कार्य करना चाहते हो ఏమనుకుంటున్నావు क्या सोचते हो आप ఏమనుకుంటున్నావు क्या सोचते हो ఎప్పుడు ఏడిపోయినా क्या हमेशा रोना ప్రార్థన ఏడుపులేదా क्या प्रार्थना वाला रोना नहीं है ఎప్పుడు దేవుడిని సల్కొట్టనా क्या हमेशा प्रभु के ऊपर कुरकुराना ప్రార్థన చేసుకోవట్లేదా ప్రార్థన నే करते क्या ప్రార్థన చేసుకోవట్లేదు ప్రార్థన నే करते क्या ఇల్లారా ప్రియో చూడండి देखिए జాగృత గమనిస్తే ధ్యాన్ దేంగే కట్టడానికి ఏమంటున్నాడు ఒరే మూర్ఖుడా जो मंदिर बना दिया उसके विषय में क्या कहता है मारो मन से पंद्रह मन फिराओ नी कोट्ल पगल कोट्टी दुकानों को तोड़ कर कोट्ल कोट्ल क्या आप क्या ये कर पाना चाहते हो धनवंत उन्दी का पाठ पाठ धनता उन्दी कोट्ता तराब आपन भाई धन तो है और अधन आने वाला है पाठ उन्दी कोट्ता तराब आपन भाई पुराना धन है और आने वाला है कारण वो पाठ स्वभाव से कोट्ता वाला कुछ होगा तो क्या पुराने स्वभाव से नए स्वभाव पाठ स्वभाव से कोट्ता वाला कुछ होगा पुराने स्वभाव से नए स्वभाव नी कोट्ल उन्ची नी धन उन्ची नी आवाज आनंद इसलिए रहा तुम्हारी संपत्ति हो तुम्हारी दुकान निंदु गुरु चढ़ तुरा लेनो तुम्हारे विषय में रोता हूँ धन गुरु ते आनंद इसलिए नहीं होता
ఈనాడు ప్రియులారా, ఆజ్కల్ ప్రియో, నా కుటుంబం, మేరా పరివార్, నా పిల్లలు, మేరే బచ్చే, నా ధనం, మేరా ధన్, నా డబ్బు, మేరా పైసా, నా బ్యాంక్ బ్యాలెన్స్, మేరా బ్యాంక్ బ్యాలెన్స్, నాది 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 అని పుట్టు సత్తున్నా, మేరా 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 కర్కే మార్తే హై. అందుకే ఫిలిప్పులు అన్నాడు, ఇస్లే ఫిలిప్పుస్ కహతా హై, అందరూ మీ మీ సొంత పనులు చూసుకుంటున్నారు, ఒక్కళ్ళన్నా దేవుని పని చూస్తున్నారు, సబ్ అప్నా అప్నా కామ్ దేఖతే హై, పరమేశ్వర్ కా కార్య కోయి దేఖ రహా హై. ప్రియులారా, ప్రియో, రిటైర్మెంట్ ఏ క్షణ్, రిటైర్మెంట్ హోనే కే బాద్ మే రోయా, ఎలా చేపిస్తావు నువ్వు? దేవుడు అన్నాడు, పరమేశ్వర్ నే కహా, నేను ఉన్నాను, మై హూ, భయపడకు, డరో మత్, నా పిల్లలు ఉన్నారు, మేరే బచ్చే హై, నా పిల్లలు ఉన్నారు, మేరే బచ్చే హై, నా పిల్లలు ఉన్నారు, మేరే బచ్చే హై, నీ వాక్ ద్వారా నా పిల్లలు ఉన్నారు, తుమ్హారే వచన్ కే ద్వారా సునే హై లోగ్ హై, నీ పని నేను నెరవేరుస్తాను, తుమ్హారా కార్య మే పూరా కరు, నా పని నెరవేర్చు, మేరా కార్య తుమ్ కరో, నా బిడ్డల్ని పోషించు, మేరే బచ్చో కా పాలన పోషణ కరో, అందుకే అన్నాడు, ఇస్లే కహా, నా గొర్రెల్ని వాళ్ళు కట్టరు, మేరే భేడం కో వో నహీ చరాయేంగే, విలరా, నియో, ఎప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాను, జబ్ మేరే యేసు మసీహ్ పర్ విశ్వాస్ కియా, ఎప్పుడు మొబైల్ వచ్చిందో, జబ్ మొబైల్ ఆయా, ఇంతవరకు నా మొబైల్ బంద్ అవ్వలేదు, అభి తక్ మేరా మొబైల్ బంద్ నహీ హువా, రాత్రి ఫోన్ చేయి, రాత్ కో ఫోన్ కరో, 3 గంటల ఫోన్ చేయి, 3 బజే ఫోన్ కరో, 2 గంటల ఫోన్ చేయి, 2 బజే ఫోన్ కరో, 1 గంట ఫోన్ చేయి, 1 బజే ఫోన్ కరో, పగల గాని, సుబే హో, రాత్రి గాని, రాత్ హో, తెల్లవారుజామున ఫోన్ చేయి, యా సుబా సుబా ఫోన్ కరో, ఫోన్ ఉత్తను, నా ఫోన్ ఉఠాతాము, ఫోన్ ఉత్తను, ఫోన్ ఉఠాతాము, ఎప్పుడు ఫోన్ చేయను, కభీ భీ ఫోన్ కరో, ఎప్పుడు ఫోన్ చేయి, కభీ భీ, రాత్రి అంతా ఎప్పుడు ఫోన్ చేయి, పూరే రాత్ మే కభీ భీ, నేను ఫోన్ ఉత్తను, నా ఫోన్ ఉఠాత, పగల అంతా ఫోన్ చేయి, పూరే దిన్ మే కభీ భీ ఫోన్ కరో, ఆ సమయంలో ఎక్కడ బాత్రూమ్ లో ఉన్నా, అగర్ ఉస్ సమయ బాత్రూమ్ మే రహూ, ఓరే కర్ బాత్రూమ్, ఓరే కర్ బాత్రూమ్, బాత్రూమ్ కూడా ఫోన్ ఇచ్చుకెళ్తా, కై బార్ బాత్రూమ్ మే భీ ఫోన్ లేకే జాతా, యామో ఏ అవసరంలో ఉన్నారు, నాని లోక్ కి జరూరత్ మే, ఏ అవసరంలో ఉన్నారు, కి జరూరత్ మే, ఎందుకంటే నా ప్రభు చెప్పిన మాట, మేరీ ప్రభు నే కహా హై, గొర్రెల్ని కట్ కాయండి, భేడో కో చరావ్, వాళ్ళ కట్టండి, ఎప్పుడు చూసినా, జబ్బి దేఖో, ఎప్పుడు చూసినా, కభీ భీ దేఖో, ఒక్కటే ఆలోచిస్తా, మే ఏకీ బాత్ సోచతా హూ, ఒక్కటే ఆలోచిస్తా, ఏకీ బాత్ సోచతా హూ, ముందు దేవుడి పై, పహలే పరమేశ్వర్ కా కార్య, కాబట్టి పిల్లరా, ఇస్లే ప్రియో, మన సమయం చాలదు, సమయం హమారే లియే కమ్ హై, మనకున్నటువంటి భారం అలాంటిది, పరిశుద్ధాత్మ చెప్పాలనుకున్న అందుకే కవులు అంటారు, కలము రాయాలని, ఇంకా తుగుతుకలాడుతుంది, ఇంకా రాయాలి, ఇంకా రాయాలి, పేజీలు లేవు, కానీ పేజీలు అయిపోతాయి, చెప్పాలని అంత ఆశ బతానికి ఇచ్చా హై, టైం ఉంది, గంటే సమయ హై సిర్ఫ్ ఎక్ ఘంటా, సోమవారం నుంచి శనివారం వరకే, సోమవార సే శనివార తక్ 20 నిమిషాలే, 20 మినిట్, కానీ లేకిన్ దేవుడు మంచిగా మాట్లాడుతున్నాడు, ప్రభు అచ్చే సే బాతే కర రేపు సాయంకాలం, ఇంకా 2 నిమిషాలు, బాకీ 2 బాతే హై, 2 నిమిషాలు, దో బాతే హై, ఒక నిమిషం ఏంటి, ఏక్ క్యా హై, ఇజ్రాయెల్ కి ఆఖరి అవకాశం ఇచ్చాడు, ఇజ్రాయెల్ యొక్క ఆఖరి మొక్క దియా, పోగొట్టుకున్నాడు, ఉన్నోనే కో దియా, 2 నిమిషం ఏంటి, ఇజ్రా క్యా హై, దేవాలయాలు పడగొట్టాలి, మందిరో కో కి రాదేనా, ఎవరు ఏ సిమెంట్ ఇవ్వండి, సిమెంట్ సే బనే, సిమెంట్ లు కట్టి, సిమెంట్ సే బనే, దాని మీద దేవునికి ఆనందం లేదు, అది కేవలం ప్రార్థన మందిరాలే, అది కేవలం ప్రార్థన మందిరాలే, తన చిన్న కుమారుడు ఆలోచన మార్చాలని దేవుని ఉద్దేశం, లేకి ఛోటే పుత్ర కి విచార్ కో బదల్నా చాతా హై పరమేశ్వర్, పడగొట్ట మందిరం అంటలేదు, ఇంకో గ్రాని కి మేనే కేతా, కానీ మనిషికున్న ఆలోచనల ముందు పడగొట్టుకోవాలి, ఇన్సాన్ కి అంతకి జో విచార్ ప్రయాసం ద్వారా కార్యాలు చేయండి.